Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vipakshala paiki, malli Jagan matala tootalu. Mukhyamantri YS Jagan Mohan Reddy itivale Guntur jilla Tenalilo paryatincharu. Varusaga 4va samvatsaram YSR Raitu Bharosa PM Kisan Pathakam krinda panta nashtapoyina raitulaku ఇన్పుట్ సబ్సిడీని ఆయన పంపిణీ చేశారు. ఎప్పట్లాగే 2024 సార్వత్రిక ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. దమ్ముంటే పొత్తులు లేకుండా పోటీ చేయాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేనలకు సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు కరవు కవల పిల్లలంటూ పరోక్షంగా ఎద్దవా చేశారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ అంటూ చురకలు అంటించారు. తమ ప్రభుత్వ హయాంలో అలాంటి దుస్థితి లేదని గుర్తు చేశారు. 2019 నుంచి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని, రిజర్వాయర్లు చెరువులు నిండుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా వ్యవసాయ దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పుకొచ్చారు జగన్. తాము పేదలు రైతన్నల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, అందుకే ప్రకృతి కూడా సహకరిస్తోందంటూ వ్యాఖ్యానించారు. దుష్ట చతుష్టయం ఒక్కటైనప్పటికీ 2024 నాటి ఎన్నికలలో తమ విజయాన్ని అడ్డుకోలేరని, దేవుడి ఆశీస్సులు ప్రజల ఆదరాభిమానాలతో మళ్లీ రాష్ట్రంలో ఏర్పడేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. తెనాలి పర్యటన ముగిసి ముగియగానే ఇప్పుడు ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించడానికి జగన్ సమయత్తమవుతున్నారు. ఈ దఫా ఆయన జగనన్న విద్యా దీవెన క్రింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసానికి అంటే అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలానికి సంబంధించిన నిధులు ఇవి. నిజానికి క్రిందటి నెల 28వ తేదీ నాడే దీనిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ సాధ్యపడలేదు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయాల్సి ఉన్నందున దీనిని వాయిదా వేసింది ప్రభుత్వం. తాజాగా ఈ నెల 7వ తేదీన జగనన్న విద్యా దీవెన క్రింద నిధులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనేది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.